ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేశామో ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళామో ఏ రకంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆశపడ్డామో వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఈ గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ తో పోరాటం చేశాం సవ్యంగా పరిపాలన చేసినటువంటి దానికి కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే చేయగలిగాం అనేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంది అయినప్పటికీ ఏ రోజు కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఏ ప్రాంతానికి నష్టం కలగకుండా ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలు బాగుండాలి ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి దాదాపు 187% కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి మేలు చేసేటువంటి అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కింది వీరు అధికారంలో లేకపోతే ఏదో భూమి బదలైపోయినట్టు అధికారం ఇస్తే ప్రజాధనాన్ని కొల్లగొట్టేసి అనేక స్కాములు చేసి అనేక వందల కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసి వీరు మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా వారు రీసెంట్ టైమ్స్ లో ఆ ఋషికొండ గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఇదే తెలుగుదేశం పార్టీనో లేకపోతే వారితో కలిసి వెళ్తున్నటువంటి జనసేన పార్టీనో వీరందరినీ అడుగుతా ఉన్నా మరి ఆ పక్కనే ఉన్నటువంటి గీతం యూనివర్సిటీలో 40 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మేము అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం అయిన తర్వాత దాదాపు 27 ఎకరాలు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటే మరో 13 ఎకరాల్లో ప్రభుత్వ స్థలంలో బిల్డింగులు కట్టేస్తే వాటిని కూడా స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్ళి వారు ఆపుకునేటువంటి ప్రయత్నం చేశారు మరి ఈ సో కాల్డ్ అనేక రకాలైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ లేదా గంటా శ్రీనివాసరావు గారు కానీ లేదా పయ్యావుల కేశవ్ కానీ లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి వరదరాజు రెడ్డి గారు అనేటువంటి వ్యక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి విశాఖపట్నంలో అనేక రకాలైనటువంటి భూదందాలు చేస్తే ఆ రోజు కనబడినటువంటి ఈ అనేక భూదందాలు ఈ పత్రికలకో ఈ టీవీ ఛానల్స్కో ఈరోజు మాట్లాడుతున్నటువంటి కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్కి ఏమీ లేకపోయినా ఇప్పుడు ఎందుకు కనబడతా ఉన్నాయి గీతం కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎలా లేదన్నా కనీసం 20 నుంచి 25 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఎకరం విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే దాదాపు 27 ఎకరాలు మనం స్వాధీనం చేసుకున్నాం దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని స్వాధీనం చేసుకున్నాం మిగిలినటువంటి భూమి కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక పక్క ప్రభుత్వ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వారికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేసుకుంటా ఉంటే దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కడతామంటే దాని మీద అడ్డంగులు సృష్టిస్తారు ఎక్కడన్నా ఒక కార్యాలయానికి అలాట్మెంట్ చేస్తే దాని మీద ఏ రకంగా అడ్డుకోవాలని చెప్పి చూస్తారు ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు నాకు అమరావతి మాత్రమే కావాలి అమరావతి భూములు మాత్రమే కావాలి అమరావతిలో మాత్రమే రేట్లు పెరగాలి మీరు రియల్ ఎస్టేట్ కోసం మీరు ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ కోసం ఆలోచిస్తారు అనేక సందర్భాల్లో